1947కు పూర్వం అప్పటి అత్యంత సంపన్న రాజకుటుంబాలలో జన్మించిన ముక్రమ్జా 1984 వరకు తన తాత వలె భారతదేశంలో అత్యంత ధనవంతుడు. ముక్రమ్జా హైదరాబాదును పరిపాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు. 8వ నిజాంగా బిరుదు పొందిన ముక్రమ్జా ఇప్పటికీ 6 రాజభవనాలు, అదే 6 ప్యాలెస్లకు యజమాని. టర్కీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒటోమాన్ ఖలీఫా అబ్దుల్ మజీద్ కుటుంబం దేశ బహిష్కరణకు గురైంది. 1924లో మజీద్ మరియు అతని కుటుంబం స్విట్జర్లాండ్కు వెళ్ళి సెటిల్ అయ్యారు. ఒటోమాన్ ఖలీఫా అబ్దుల్ మజీద్ దుస్థితి తెలుసుకున్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కొడుకు వివాహం ఖలీఫా కుదిరితో చేయాలని నిర్ణయించుకున్నాడు. 7వ నిజాం తన కుమారుడు ఆజంను ఫ్రెంచ్ రివేరాలోని నైస్లో విలాసవంతంగా అంగరంగ వైభవంతో టర్కీ ఖలీఫా మజీద్ యొక్క ఏకైక కుమార్తె యువరాణి దురేషవర్తో వివాహం చేశాడు. అక్టోబర్ 6, 1933న ముక్రమ్జా వారికి జన్మించాడు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజంజా యువరాణి దురేషవర్లకు ముక్రమ్జా ఫ్రాన్స్లో జన్మించాడు. దురేషవర్ టర్కీ ఒటోమాన్ సామ్రాజ్యం యొక్క యువరాణి, చివరి ఒటోమాన్ ఖలీఫా అబ్దుల్ మజీద్ కుమార్తె. ముక్రమ్జా ప్రసిద్ధ డెహ్రాడూన్ బోర్డింగ్ స్కూల్లో డూన్ స్కూల్తో పాటు ఇంగ్లాండ్లోని లండన్, కేంబ్రిడ్జ్లోని ప్రముఖ పాఠశాలల్లో చదువుకున్నారు. అక్కడ అతని సహ విద్యార్థులు ఇరాక్ రాజు ఫైసల్, అతని బంధువు జోర్డాన్ రాజు హుసేన్ ఉన్నారు. రాజరిక ప్రమాణాల ప్రకారం అతని పెంపకం అసాధారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి కూడా ఇతను. సెప్టెంబర్ 1952లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని పురాతన రెసిడెన్షియల్ కాలేజ్ అయిన పీటర్ హౌస్లో ముక్రమ్జా ఇంగ్లీష్ మరియు హిస్టరీ చదవడం ప్రారంభించాడు. అక్కడ అతని సన్నిహితుడు జార్జ్ హాబ్డే అతనిని మర్యాదపూర్వకంగా ఉదారంగా ఉండే వ్యక్తిగా అభివర్ణించాడు. ముక్రమ్జా తన సంపదను ఎప్పుడూ ప్రదర్శించలేదట. 1955లో అతను శాండ్ హార్ట్స్లోని రాయల్ మిలిటరీ అకాడమీలో చేరాడు. అక్కడ అతను తన గొప్ప అభిరుచి ఇంజనీరింగ్లో మునిగిపోయాడు. ఉస్మాన్ అలీఖా తన కొడుకు ఆజంజాను కాకుండా తన మనవడు ముక్రమ్జాను వారసుడిగా 8వ నిజాంగా పట్టాభిషేకం చేయించారు. ఎందుకంటే ఆజంజా ఎక్కువ మత్తులో ఉంటూ మగువలతో ఎంజాయ్ చేస్తూ జూదానికి బానిసగా మారాడు. అందుకే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖా తన కొడుకును కాదని మనవడిచే పట్టాభిషేకం చేయించారు. 1967లో హైదరాబాద్కు 8వ, అదే చివరి నిజాం అయ్యే సమయానికి ముక్రమ్జా ప్రపంచంలోని అతి పెద్ద సంపదలలో ఒకటిగా వారసత్వంగా పొందాడు. ముక్రమ్జా యొక్క నికర ఆస్తుల విలువ సుమారు $1 బిలియన్గా ఉన్నట్టు గుర్తించబడింది. 1967లో తన తాత మరణించే సమయానికి ముక్రమ్జా హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్లోని దర్బార్ హాళ్లలో కంటే లండన్లోని ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో జాజ్ క్లబ్లో ఎక్కువ సమయం గడిపాడు. ముక్రమ్జాను 8వ నిజాంగా చేస్తూ రాష్ట్రపతి ప్రకటన విషయంలో ముక్రమ్జా ఉదాసీనంగా ఉన్నాడు. సక్సేషన్ అని గుర్తుపెట్టబడిన కొన్ని ఫైళ్లను ఎవరో బయటకు లాగి దీనిని ఉపయోగించుకుందాం అని చెప్పినట్లు నేను భావిస్తున్నాను. అధికారికంగా నేను నిజాం, కానీ 1948 నుండి పాలించడానికి ఏమీ లేదు అంటాడు ముక్రమ్జా. ముక్రమ్జా భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూకి మంచి స్నేహితుడు. అప్పట్లో నెహ్రూ తనను ముస్లిం దేశాలకు భారత రాయభారిగా పంపాలనుకున్నారట. ఢిల్లీలో సీన్ అలా కనిపిస్తే హైదరాబాద్లో సీన్ మరోలా ముక్రమ్జాకు కనిపించింది. పాలకుల కుట్రలు కుతంత్రాల్ని తట్టుకోలేకపోయాడు. ప్రభుత్వం పన్నిన వ్యూహంలో ఇరుక్కున్నాడు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ముక్రమ్జాకి ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరలేదు. ఆయనను నమ్మి ముక్రమ్జా ఇండియా నుంచి వెళ్ళిపోయాడనటం కంటే వెళ్ళిపోయేలా చేశారని చెప్పడం కరెక్టేమో. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేస్తానని ముఖ్యమంత్రి ముక్రమ్జాకి ఇచ్చిన హామీ నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. ముక్రమ్జా చేసిన తప్పేమిటంటే ఈ ప్రాంత ప్రజల్ని, కుటుంబ సభ్యుల్ని నమ్మకుండా ప్రభుత్వాన్ని నమ్ముకుని అన్నీ ఉన్నా సర్వం కోల్పోయాడు ముక్రమ్జా. 1958లో ఇస్తాంబుల్లో విహారయాత్ర చేస్తున్నప్పుడు అతను ఎస్రా బిర్గిన్ను కలిశాడు. పరిశోధన రసాయన శాస్త్రవేత్త యొక్క కుమార్తె ఆమె. బోస్ప్రస్ స్ట్రైట్స్లోని ప్రిన్సెస్ దీవులలో ఒకదానిలో ఆమె నివసించేది. ఇది టర్కిష్ ప్రముఖులకు ఇష్టమైన ఆట స్థలం. ఈ జంట ఏప్రిల్ 12, 1959న రిజిస్టర్ ఆఫీసులో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిపై తాత ఉస్మాన్ అలీ ఖాన్ కోపంగా ఉన్నాడు. తల్లి దురేషవర్ కూడా నిరాకరించింది. అయినా ముక్రమ్జా ఎస్రా బిర్గిన్తోనే కలిసి ఉండడం ప్రారంభించాడు. టోటల్గా చూసినట్లయితే ముక్రమ్జా మొత్తం 5 సార్లు వివాహం చేసుకున్నాడు. మొదట ఒక టర్కిష్కు చెందిన ఎస్రా బిర్గిన్. అతను కోరుకున్నట్లుగా హైదరాబాద్ ప్యాలెస్ నుండి ఆస్ట్రేలియా అవుట్ బ్యాక్లోని గొర్రెల స్టేషన్కు వెళ్లడం ఇష్టం లేకపోవడంతో అతను ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు, అజ్మద్జా, కుమార్తె షేక్ క్యార్.
ఆ తర్వాత బీబీసీ మాజీ ఉద్యోగిని ఎయిర్ హోస్టెస్ ను పెళ్లాడాడు. రెండవ భార్య హెలెన్ ద్వారా అతనికి ఆజమ్ అనే కుమారుడు పుట్టాడు. 1992లో తన మూడవ భార్య మిస్ టర్కీ మనోలియా ఓనూర్ను వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా నీలోఫర్ పుట్టింది. ఆ తర్వాత మొరాకో మహిళ మరియు టర్కిష్ మహిళను మరో రెండు వివాహాలు చేసుకున్నాడు. 1972లో ముక్రంజాను జార్జ్ ఆప్టే ఆస్ట్రేలియాను సందర్శించడానికి ఆహ్వానాన్ని పంపాడు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని శుష్క ప్రకృతి దృశ్యాలు అతనిని దక్కన్ను గుర్తుకు తెచ్చాయి. హైదరాబాద్ దర్బార్ యొక్క మధ్యయుగ కుతంత్రాల నుండి తప్పించుకోవడానికి ఒక పెద్ద పొలాన్ని కొనుగోలు చేయమని అతను తన ప్రైవేట్ సెక్రటరీకి ఆదేశించాడు. 500,000 ఎకరాలలో ముర్చిసన్ హౌస్ స్టేషన్ ను నిర్మించుకున్నాడు. భూమి అనుత్పాదకమైనది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని అత్యంత వివక్త ప్రాంతంలో ఉంది. రాజధాని పెర్త్ ఎగుడు దిగుడుగా ఉంది. కానీ ముక్రంజాకు అది పరిపూర్ణమైనది. అక్కడ అతను తన D9 బుల్డోజర్లతో ట్రాక్లను క్లియర్ చేయడం, స్క్రాప్ యార్డ్లలో కొనుగోలు చేసిన మిషనరీని రిపేర్ చేయడం, మర్చిసన్ నదిపై ప్రయాణించడానికి ఉపయోగించుకోవాలనుకున్న బ్రిటిష్ నిర్మిత ఉభయచర ట్యాంకులను మరియు 1938 లేలాండ్స్ స్కామెల్ ట్యాంక్ రికవరీ వాహనంతో అతనికి ఇష్టమైన కాలక్షేపంలో మునిగిపోయాడు. సమీపంలోని కల్బర్రీ వద్ద ఉన్న పబ్లో స్థానికులు అతన్ని ది షా అని పిలుస్తారు. బుల్డోజర్ డ్రైవర్గా వారానికి $500 సంపాదించగలనని జా ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్నాడు. భారతదేశంలోని ఇతర రాజకుటుంబాల కంటే హైదరాబాద్ నిజాముల వద్ద ఎక్కువ ఆభరణాలు ఉన్నాయని చెప్పుకుంటారు. మీర్ ఉస్మాన్ అలీఖా తన వజ్రాలను కిలోల లెక్కన, ముత్యాలను బంగారు కడ్డీలను టన్నులలో లెక్కించేవాడట. అయినప్పటికీ అతను చాలా పొదుపుగా ఉండేవాడు. అయితే ముక్రంజా మాత్రం తనకు వారసత్వంగా సంక్రమించిన నగలను తన అవసరాల కోసం నగదుగా మార్చుకున్నాడు. అవసరాలు తీర్చుకోవడానికి వాటి విలువలో అతి తక్కువ రేటుకు వేలం వేశాడు. 1990లో విడాకుల పరిష్కార సమయంలో కొన్ని ఆస్తులను వదులుకున్న తర్వాత 1980ల వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడుగా ఉన్న అతని నికర ఆస్తుల విలువ తగ్గింది. అయినప్పటికీ అతను ఇప్పుడు తాజ్ హోటళ్లచే నిర్వహించబడుతున్న విలాసవంతమైన హోటల్గా ఉన్న ఫలక్నుమా ప్యాలెస్, మ్యూజియంగా ఉన్న చౌమహల్లా ప్యాలెస్తో సహా కొన్ని ఐకానిక్ భవనాల యజమానిగా చెప్పొచ్చు. ఫలక్నుమా, చౌమహల్లాతో పాటు హైదరాబాద్లోని నజరీబాగ్ ప్యాలెస్, చిరాన్ ప్యాలెస్, పురాణీ హవేలీ, ఔరంగాబాద్లోని నౌకండా ప్యాలెస్లకు కూడా ముక్రంజా యాజమాన్యంలోనే ఉన్నాయి. అతను విశ్వసించిన వ్యక్తులే మోసాలకు పాల్పడ్డారు. అతను ఎవరికైతే బాధ్యతలు అప్పగించాడో వాళ్లే డబుల్ స్టాండర్డ్గా వ్యవహరించడం వల్ల ఆర్థికంగా బాగానే నష్టపోయాడు. హైదరాబాద్ వారసత్వ సంపదను సౌదీ షేకులు, హాలీవుడ్ నటీమణులు మరియు బ్రాండ్ సెడ్ నగల వ్యాపారులకు, జెనీవాలోని మెట్రోపోల్లోని తన వ్యవసాయ కార్మికులు మరియు పెంట్హౌస్ సూట్ల వేతనాలు చెల్లించడానికే బంగారమంతా హరించిపోయింది. ముర్చిసన్ హౌస్ స్టేషన్ నష్టాల్లో నడుస్తుంది. షేర్లు లేదా బాండ్లు వంటి వాటిలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి తన ఆర్థిక సలహాదారులు ప్రతిపాదించిన ప్రతి ప్రణాళికను ముక్రంజా నిర్ద్వందంగా తిరస్కరించడంతో అతని స్థిరాస్తులు అమ్మడమే అతని ఏకైక ఆదాయ వనరుగా మారింది. 1990 నాటికి ముక్రంజా తన బిల్లులను చెల్లించలేకపోయాడు. పాత కుటుంబమిత్రుడు హైదరాబాదీ స్వర్ణకారుడు సద్రుద్దీన్ జవేరీ అతనికి డబ్బు అప్పుగా ఇచ్చి అతని వ్యవహారాలను క్లుప్తంగా చక్కబెట్టాడు. కానీ నష్టం జరిగింది. 1996లో ముర్చిసన్ హౌస్ స్టేషన్ మరియు పెర్త్లోని అతని భవనం అతని అప్పులు తీర్చడానికి మార్కెట్లోకి వచ్చాయి. అతని వ్యక్తిగత జీవితం కూడా చితికిపోయింది. అతను ముర్చిసన్ హౌస్లో కొనుగోలు చేసిన కొద్ది కాలానికే ఎస్రా అతనికి విడాకులు ఇచ్చినప్పుడు అతను పెర్త్కు చెందిన స్థానిక అమ్మాయి హెలెన్ సిమెన్స్ను వివాహం చేసుకున్నాడు. ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఆయేషాగా మార్చుకుంది. 1987లో హెలెన్కు ఎయిడ్స్ సోకినప్పుడు విషాదంగా మారింది. కొన్ని నెలల తర్వాత ఆమె చనిపోయాక జా విస్తుపోయాడు. ముక్రంజా తన జీవితాన్ని ఖిస్మత్ లేదా విధిపరంగా చూస్తాడు. హెలెన్ ఎయిడ్స్తో చనిపోవాలని, అతని ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోతుందని విధి రాత అనుకుంటాడు. అతను ఆస్ట్రేలియాలో జీవించాలనే తన కలను ఎప్పటికీ నెరవేర్చుకోలేడని విధి నిర్ణయమని, 14,000 కంటే ఎక్కువ మంది సిబ్బంది కలిగి ఉన్న $1,000,000,000 ఎస్టేట్కు వారసుడు ముక్రంజా. అదంతా ఓ కలగానే మిగిలిపోయింది. అతను తన పాత మెర్సిడెస్లో ఎక్కి అనటోలియా బ్యాక్ రోడ్ల గుండా అరారత్ పర్వతాల సానువుల వరకు రోజుల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఆనందించినప్పటికీ అతను ఒంటరి మనిషిగానే ఫీల్ అయ్యేవాడు. అతను తన స్నేహితుల నుండి దూరమయ్యాడు. అవుట్బ్యాక్లో జీవితాన్ని లోతుగా కోల్పోయాడు. అక్కడ దశాబ్దం క్రితం అతను వదిలివేసిన తుప్పు పట్టిన బుల్డోజర్లు అతని కలలకు కాపలాదారుల వలె నిలిచాయి. అప్పుల పాలై అరెస్ట్ అవుతాననే భయంతో ఆస్ట్రేలియా నుంచి టర్కీ వెళ్ళి
అజ్ఞాత జీవితం గడిపాడు. 3 దశాబ్దాలలో ఎక్కువ సమయం అతను అక్కడే గడిపాడు. 1990ల్లో అతని ఆర్థిక స్థితి, అతను ఇష్టపడే ప్రపంచం కుప్పకూలినప్పుడు టర్కీ వెళ్ళిపోయాడు. దక్షిణ టర్కీలోని అంటాలాలో అతను మధ్యధరా సముద్రానికి ఎదురుగా నిరాడంబరమైన 2 పడకల గదుల ఫ్లాట్లో నివసించాడు. విషయం ఏమిటంటే, ముక్రంజా తల్లి తరఫు తాత చివరి ఒట్టోమన్ సుల్తాన్ ఖలీఫా అయిన అబ్దుల్ మజీద్ టు మనవడు ఇతనే అని అతని పొరుగువారిలో ఎవరికీ తెలియదు. అతనికి 4 పిల్లలున్నా ముక్రంజా తన చివరి సంవత్సరాలను ఇస్తాంబుల్లోని ఒక సంరక్షణని పెట్టుకున్నాడు. జెనీవాలో ఒక జోస్యం చెప్పే వ్యక్తి ముక్రంజాకు 86 ఏళ్ళు దాటి జీవిస్తారని చెప్పాడట. జనవరి 14న ఇస్తాంబుల్లోని తన ఇంట్లో మరణించినప్పుడు అతని వయసు 89 సంవత్సరాలు. హైదరాబాద్లో జరిగే ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు స్థానిక ప్రజలు. ముక్రంజా 8వ నిజాంగా పట్టాభిషేకం చేయటం, భారత రాష్ట్రపతి కూడా ఆయనకు చాలా బిరుదులిచ్చారు. హిజ్ ఎగ్జాలేటెడ్ హైనెస్ ప్రిన్స్ రుస్తమ్ ఏ దౌరాన్ అరస్తు ఏ జమాన్ వాల్ మమ్లుక్ ఆసఫ్జా 8 ముజఫరుల్ మమాలిక్ ముజఫరుల్ మమాలిక్ నిజాముల్ ముల్క్ నిజాముద్ దౌలా నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్దిహి బహద్దూర్ సిపా సాలార్ ఫతే జంగ్ నిజామ్ ఆఫ్ హైదరాబాద్ బేరార్ అనే బిరుదులతో భారత ప్రభుత్వం అప్పట్లోనే ముక్రంజాకు సత్కరించింది. ముక్రంజా అదే హైదరాబాద్ 8వ నవాబుగా భారత ప్రభుత్వం కూడా ఆయన్ని గుర్తించింది. గుర్తిస్తూ రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదల చేశారు. ముక్రంజా ఒక పక్క తుర్కీ ఖలీఫా, అంటే ఈ ప్రపంచంలో సగం ప్రపంచాన్ని అప్పట్లో తుర్కీ ఏలింది, అలాంటి ఖలీఫాకు మనవడుగా ఏకైక వారసుడుగా చెప్పుకోవచ్చు. అతను టైం కనుక కలిసి వస్తే అతను మొత్తం తుర్కీ సామ్రాజ్యానికే వారసుడుగా ఖలీఫాగా అయ్యేవాడు. ఇటుపక్క చూస్తే తండ్రి వైపు నుంచి కనుక చూసినట్లయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాకి మనవడు, ఆయనే వారసత్వంగా 8వ నవాబుగా ఆయన పట్టాభిషేకం కూడా అప్పట్లో చేయించారు. అయితే విధిరాత అనవచ్చు, తలరాత అనవచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వేసిన ఎత్తుగడల్లో భాగంగా ముక్రంజా హైదరాబాద్ విడిచిపెట్టి దూరంగా వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చాలా హామీలనే ఇచ్చారు. తన సంపదనంతా అటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తానని ఆయన మోసం చేయడం వల్ల ఆయన పతనానికి అప్పటి ముఖ్యమంత్రి కీలక కారణంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ముక్రంజా చాలా మన ఇండియాకి, అదే హైదరాబాద్కు దూరంగా బతికినప్పటికీ ఆయనలో ఏదో తపన ఉండేది. ఆ తపన ఏంటంటే, తాను కనీసం చివరి క్షణాలు, అంటే తాను మరణించిన తర్వాతనైనా తనను ఈ మట్టిలోనే, హైదరాబాద్ మట్టిలోనే, దక్కన్ పీఠభూమిలోనే తనను కలపాలని ఆయన కోరుకున్నాడు. అలాగే కోరుకుని గట్టిగా ఆయన పిల్లలకి చెప్పడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, లాస్ట్ మొఘల్ బహదూర్ షా జఫర్ ఆయన కూడా తపన పడిపోయాడు ఈ మట్టిలో, ఈ భారత భూమిలో కలిసిపోవాలని. కానీ బ్రిటిషర్లు అందుకు ఒప్పుకోలేదు. అతన్ని దూరంగా అండమాన్ నికోబార్ జైల్లో పెట్టి అక్కడే చనిపోయిన తర్వాత అక్కడే ఖననం చేశారు. కానీ ఒక 3 గజాల స్థలం ఇండియాలో ఇక్కడ మట్టిలో కలిసిపోవాలని ఆయన పడిన తపన, ఆయన కోరిక తీరలేదు. కానీ ఎప్పుడు విధిరాతను నమ్మే ముక్రంజా అప్పట్లో 1980లో ప్రపంచంలోనే పెద్ద సంపన్నులలో ఒకరిగా గుర్తించబడిన టైమ్స్ మ్యాగజైన్ కూడా అప్పట్లో చాలా పత్రికల్లో కూడా వచ్చింది, ఆయన అప్పట్లో అత్యంత సంపదపరుడు. అలాంటి ముక్రంజా విధిరాత వల్లనో ఆయన కలిసి రాక చాలా దుర్భరమైన జీవితాన్నే గడిపాడు అని చెప్పవచ్చు. అప్పటి ప్రధాని నెహ్రూతో చాలా స్నేహం ఉన్నప్పటికీ ఇక్కడ దక్కన్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల కారణంగా అతను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. అది కఠోర వాస్తవం.